ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు తెలియజేస్తాను వృషిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది కళ సాంస్కృతిక రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ అనుభవాలు మీ పిల్లలకి చెప్తారు మారుతున్న సమాజంలో విష సంస్కృతికి ఆకర్షితులు కావద్దని గట్టిగా చెబుతారు అవివాహితులకి వివాహ కాలం పునర్వివాహ పైతనాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈ దేవుడికైనా ఈ దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పడిని ఉపయోగించండి పాతకాలకు ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి వైద్య రంగంలో బాగా రాణిస్తారు పిల్లలకి ద్విచక్ర వాహనం ఎట్టి పరిస్థితులను కొలిపెట్టద్దు ఈ రాశి జన్మించే స్త్రీలు గురుమో కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హనుమాన్ చాలీసా వృద్ర కవచాన్ని పఠించాలి మంచి ఫలితాలు ఉంటాయి గురుమోద్యమి దుష్ప్రభావం మీ మీద ఉండదు వ్యాపార విస్తరణకు విశేషంగా కృషి చేసి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు రాజకీయ పదవి లభిస్తుంది అలంకార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి వ్యాపార విస్తరణకు విశేషంగా కృషి చేసి మీ వంతు ఫలితాలని అనుకూలమైన ఫలితాలని సాధిస్తారు ఆర్థికపరమైన పరమైన ఒడిదుడుకులు పెద్దగా ఇబ్బంది పెట్టవు డబ్బులు వస్తుంటాయి పెడుతుంటాయి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు మీకు రావాల్సిన చోట డబ్బులు వస్తాయి మీరు ఇవ్వాల్సిన చోట ఇస్తారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం అధిగమించగలుగుతారు ఈ రాశులు జన్మించే వారికి ప్రేమ వివాహాలు ఫలితం విఫలమవుతాయి అష్టములు గాదేళ్లతో లక్ష్మీ తావరవతులతో లక్ష్మీ ప్రభిథల్లో దీపారాధన చేయటం వల్ల అత్యంత అనుకూలమైన ఫలితాలని సాధిస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రాశి జన్మించే స్త్రీలు శ్రీశైలం వెళ్ళి బ్రవరామ్మ మల్లికార్జున స్వామి వారికి కళ్యాణం జరిపించడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు శబ్బు సమాన పుత్రప్రాప్తి సప్రాప్తిస్తాయి